కౌకూరు నుంచి కూడా ఒక టీం వచ్చింది, సేమ్ వాళ్ళు కూడా మహిళలే. ఏందమ్మా అని అడిగిన నేను, ఏముంది బిడ్డ నోటీసులు ఇచ్చిండ్రు, జేసీబీ కనపడేసారి ఇట్లా చెమటలు వచ్చిపోతున్నాయి బిడ్డ అంటాను. అంటే అర్థం ఏంటంటే, మనం ఓటేసినప్పుడు టక్కన వేస్తాం ఏదో ఒక టక్కన, కానీ ఓటేసినాక మంచోడు కాకపోతే ఎంత ఇబ్బంది ఉంటుందో, ఎంత ఇబ్బంది ఉంటుందో ఇలాంటివన్నీ మనకు నిదర్శనం గుర్తుపెట్టుకోండి. మనం చాలామంది ఏంటంటే ఎవడెక్కడ పోతే మనకేంది, ఎవడు గెలిస్తే మనకేంది, ఎవడు ఓడిపోతే మనకేంది అని చెప్పి మనం అనుకుంటాం. కానీ కరెక్ట్ రాజకీయ అంటే మనకు మంచి రాజకీయ పార్టీని కానీ మంచి నాయకుని కానీ ఎన్నుకోకపోతే జరిగే పరిణామం ఏందో అనేకం చూస్తారు మీరు. మనం మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటంటే, కూలీ చేసుకుంటమే కావచ్చు, ఈ షాప్ నడిపించడమే కావచ్చు, ఇక డబ్బు పెట్టుకుని నడిపించడమే కావచ్చు, మంచి నాయకుడు కనుక లేకపోతే ఏ డబ్బా తీసా అంటాడు. ఈ డబ్బా 15 ఏళ్ళ నుంచి పెట్టుకున్నాడు, ఈ డబ్బే తన కుటుంబానికి ఆదాయం ఇస్తాడు, సోయిలు ఉండదు. మొన్న ఒక లేడీ, ఒక మహిళ, మైనార్టీ మహిళ ఏడ్స్ చూశాను మీరు, తాను ఎవరి దగ్గర జాగల ఒక షెడ్ వేసుకుంది, ఆమె వట్టికి వేసుకోలే, భూమి యజమానికి నెలకింత 2 చొప్పున ఇచ్చి షెడ్ వేసుకుంది ఆమె. ఆమె వాటర్ ప్యాకెట్లు అమ్ముకొని బతుంది, ఆమె వాటర్ ప్యాకెట్లు అమ్ముకొని బతుంది. టక్కన వచ్చిండు కులగొడతామన్నారు. ఆమె అన్న మాట ఏంటంటే, అయ్యా ఇది నా జాగ కాదు, నేను వాటర్ ప్యాకెట్లు తయారు చేసుకొని అమ్ముతా, ఇదే నా జీవనాధారం. నా కొడుకు క్యాన్సర్ ఉంది, నా కుటుంబానికి దిక్కు లేదు, మీ కాళ్ళు మొక్కుతా, నా షెడ్డు కూల్చకండి అని చెప్పి కాళ్ళ మీద పడ్డదాన. కానీ కనికరించలే, కొట్టేసిండ్రు. మీరు టీవీలో చూసింటారు, మొన్న ఒక మహిళ, ఈ భూమి ఎవరిదో నాకు తెలియదు, భూమిని కొనుక్కున్నాడు కూడా మాకు తెలియదు, కానీ ఇక్కడ ఒక బిల్డర్ వచ్చి బిల్డింగ్ కట్టిండు, మేము అన్ని కాగితాలు చూసుకొని బిల్డింగ్ కొనుక్కున్నాం, మరి మీరు వచ్చి ఇప్పుడు కూలగొడతా అంటారు. మేము ఒక తరానికి తరం 20 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడితే ఓ 50 లక్షలు 60 లక్షలతో మేము అపార్ట్మెంట్ కొనుక్కుంటుంది, నువ్వు కూలగొట్టిపోతే బాగానే ఉంది కానీ మరి అన్నీ చూసే కొనుక్కున్నాం కదా మేము అని చెప్తే వినలే, కూలగొట్టిపోయినారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది ఇలా మేము వచ్చినాం ఇక్కడికి ఏదో బీజపోలట వత్తలట సభ్యత కాదు, తలరాత మార్చేది, నీ తలరాత మార్చేది, మన భవిష్యత్తు నిర్ణయించేది రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పటివరకైతే పార్టీలను మనం ఏంటో పరిశీలించకపోతే, నాయకుడు ఎవడో, వాడి గుణగణాలు ఏందో, వాడి పనితనం ఏందో పరిశీలించకపోతే టక్కనను ఓటేజ్ గెలిపిస్తే రేపు ఎంత మిక్కుటానికి వస్తుందో ఆ మైనార్టీ మహిళ ఏడిచిన తీరు కావచ్చు, ఇవాళ కాళ్ళ మీద పడ్డ కూలగొడుతున్నటువంటి ఇల్లు కావచ్చు సజీవ సాక్ష్యం అవుతుంది. మొన్న మీ పిలిచేది కూడదు, మొన్న కూలగొట్టి ఎప్పుడో 70 ఏళ్ళ క్రితం కాదు, ఎవడో అమ్ముకున్నాడు, 3-4 చేతులు మారినాయి, మొత్తానికి వాళ్ళంతా పెయింట్ వేసుకుంటారు, ఇళ్ళల్లో పనిచేసి రూపాయి సంపాదించుకుంటారు, 100 గజాలు 120 గజాలు ఎవడు కొనుక్కుంటాడానికి 100 గజాలు. గా మూసీ నదిలో నా కొడుకు ఉంటాడు, ఆ మూసీ నదిలో ఫ్రీకి స్థానం కూడా ఉంటాడు మా రామచంద్రరావు సబ్ కొడుకు ఉంటాడు. దిక్కు లేక గత్యంతరం లేక ఇవాళ అట్టాడి కాడ గుడిసెలు వేసుకుంటారు. ఆ గుడిసెలు కూడా ఎట్టాడి, డాంబరు కన్జ్యూమ్ అయిన తర్వాత డాంబర్ షీట్ తెచ్చుకొని వేసుకుంటారు. మనం ఉండనే ఉండవల్ల గట్టడు దగ్గర పోయి నువ్వు ఇళ్ళకి వచ్చినావు అల్లకి వచ్చినావు అని చెప్పి ఇలా కూల కొడుతుంటే మనం బాధ అవుతుంది. వాళ్లకు ఓట్లేసినప్పుడు మనం ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి అయితే కొండ నాలుగు మంది అయితే ఉన్నాళ్ళకి అయిపోయింది అంటారు మనం ఊళ్ళల్లో. 2500 రూపాయలు అయితే అనుకున్నాం, పెళ్ళికి కుతులం బంగారం వస్తుంది అనుకున్నాం, అప్పుడు చదువుకునే ఆడపిల్లలకు స్కూటర్ వస్తుంది అనుకున్నాం, నిరుద్యోగ పిల్లలకు 4000 రూపాయలు వస్తుంది అనుకున్నాం, మంచి డబుల్ బెడ్రూమ్ వస్తుంది అనుకున్నాం, మనం ఇక్కడ అనుకున్నాం. ఏమైనా వచ్చినాయా? టక్క టక్క ఎత్తింది, ఇవాళ 3 నెలలకే ఆగమైపోతుంది, ఇక ఇయ్యడిది అనుకుంటాను మనం. మీకు తెలుసో తెలియదో, గ్రామాలలో ఉండే సర్పంచులు, ఎంపీటీసీలు
చిన్న చిన్న కాంట్రాక్ట్ చేసుకుంటారు. మూడేళ్ళు అయితే అంత బిల్లులు రాక చచ్చిపోతా అంటారు. మొన్నగానే చచ్చిపోయాడు మేడ్చల్. ఇదే మా విక్రమరావు మేడ్చల్లు, నాకు రుణమాఫీ చేస్తాను ముఖ్యమంత్రి 2 లక్షల రూపాయల వరకు, కాలేదు నా రుణమాఫీ చేయలేదని చెప్పి నేను ఈ ప్రైవేట్ కంపెనీలో వచ్చి పనిచేస్తున్నా కానీ నాకు ధైర్యం సరిపోతలేదు, నేను ఉరేసుకొని చచ్చిపోతున్నాను చెప్పి మొన్న ఉరేసుకొని చచ్చిపోయాడు. ఎంపీడీఓ ఆఫీసు ముందున్న చెట్టుకు ఉరేసుకొని చచ్చిపోయాడు. మొన్నకైనా మంతాకి చచ్చిపోయాడు. ఈ మాట ఎందుకంటే అంటే పార్టీలు నాయకులకు మనం ఆలోచించకపోతే ఎంత పరిణామాలు ఉంటాయో, ఎట్లాంటి పరిణామం ఉంటాయో ఆలోచించేయమని చెప్పి కోరుతున్నాను.